नमस्ते अंडी, वेलकम टू कुक विद मंजु। इवाला मनम विनायक चवती सदर्भंग विनायकुडिकि एंतो इष्टमैन उंडाल पायसंनि एला प्रिपेर चेयालो चूद्दामु। इक्कड नेनु ओक कप्पु गोधुम पिंडि तीसुकुंटुन्नानु, अलागे ओक कप्पु वाटर तीसुकोनि इंदुलोकि कोद्दिगा बेल्लं वेसुकोनि ई बेल्लमंता वाटर लो बागा कलिसेटट्टु इला कलिपेसुकोवालि। చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము తీసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి। కొద్దిగా పిండిని సెపరేట్గా పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కరిగించిన బెల్లం వాటర్ ఉంది కదా, ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసుకోవాలి। చూసారు కదా, పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి మనము సెపరేట్గా తీసి పెట్టుకున్న గోధుమ పిండి వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని తీసుకోవాలి। పిండిలో నుంచి ఇలా కొద్ది పార్ట్ తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఈ పిండిని పొడి పిండిలో ఇలా దొల్లించుకోవాలి। ఇలా దొల్లించుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండ్రాల్లా చేసుకోవాలి। మనము పిండిలోకి కొద్దిగా ఉప్పు అలాగే కరిగించిన బెల్లం వాటర్ వేసుకున్నాం కదండి, ఇలా వేసుకోవడం వల్ల ఉండ్రాలు చప్పగా ఉండకుండా ఉంటాయన్నమాట। ఇలా చిన్న చిన్న ఉండ్రాల్లా చేసుకొని అన్నీ పెట్టుకోవాలి। పొడి పిండి వేసుకోవడం వల్ల ఒకటికొకటి అంటుకోకుండా వస్తాయన్నమాట। ఇలా కొన్ని ఉండ్రాల్లా చేసుకోవచ్చు, ఇంకొన్ని ఇలా తాలికల్లా చేసుకోవచ్చు। చూసారు కదా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి। అన్నీ ఇలానే చేసుకొని పిండిలో వేసేసుకోవాలి। ఇలా పిండిలో వేసుకొని అన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక నెట్టులోకి వేసుకొని జల్లించుకోండి। ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఉండ్రాళ్ళనన్నీ జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన పిండి అనమాట, ఇప్పుడు ప్లేట్లోకి ఇలా ఉండ్రాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి। 3 లేదా 3.5 కప్పుల దాకా తీసేసుకోండి వాటరు। ఇప్పుడు ఇందులోకి ఉండ్రాలు వేసుకోవాలి। వాటర్ బాగా ఇలా మరిగేటప్పుడు మాత్రమే ఉండ్రాలు వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకోవాలి। 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు కాజు, ఎండు కొబ్బరి, కిస్మిస్ తీసుకోవాలి। ఇప్పుడు 1 కప్పులో 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి। పాయసము చిక్కబడడానికి మనము ఈ బియ్యం వాటర్ వాడుతున్నామన్నమాట। చూసారు కదా, బియ్యం పిండి అంతా ఇలా కలిపేసుకోవాలి। ఇప్పుడు మనకు ఉండ్రాలు అనేది ఉడికిపోయిందండి। ఇప్పుడు ఇందులోకి మనము బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకోవాలి। వేసేసుకొని కలుపుకోవాలి, ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/4 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను। ఈ బెల్లం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి। నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పాయసము। చూసారు కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఇంకాస్త నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి వేయించుకోవాలి, అలాగే కాజు, కిస్మిస్ కూడా వేయించుకోవాలి। ఇప్పుడు పరిమాణం కాస్త చల్లారిన తర్వాత పాలు వేసుకోవాలండి। 1 కప్పు దాకా నేను పాలు వేసుకున్నాను, వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరుగుతాయన్నమాట, కాబట్టి చల్లారిన తర్వాత వేసుకోండి। తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। చూసారు కదండి, మనకు ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది। చాలా అంటే చాలా బాగుంటుంది। మరి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి। మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।